హలో ఎవ్రీవన్, నా పేరు భరత్ అండి. నేను వాష్మాక్ లాండ్రీ ఎక్విప్మెంట్లో మార్కెటింగ్ మేనేజర్ లాగా చేస్తున్నాను. సో ప్రీవియస్గా మా వీడియోస్ చూసే ఉంటారు మీరు లాండ్రీకి సంబంధించి, లాండ్రీ ఎక్విప్మెంట్ సంబంధించి. సో చాలామంది జనాలు వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు మమ్మల్ని ఏంటంటే లైవ్గా ఏదైనా లాండ్రీ సెటప్కి వెళ్ళి ఎలా ఉంటుంది, మిషనరీ షెడ్ ఎలా ఉంటుంది అని చూపించమని అడుగుతున్నారు. సో ఇవాళ మనం ఇప్పుడు ఒక సెటప్కి వచ్చాము ఇక్కడ. ఈ సెటప్ మనకి దాదాపు ఇందులో ఒక స్మాల్ మీడియం స్కేల్ మిషనరీ ఇన్స్టాల్ చేశారు, దాదాపు ఒక 7 lakhs దాకా పెట్టుబడి పెట్టి, అలానే షెడ్కి ఒక 2 lakhs పెట్టి. మనం లోపలికి వెళ్ళి మిషనరీ చూద్దాం, అలానే ఆ ఓనర్తో కూడా మాట్లాడదాం, ఎలా చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, డైలీ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుందో తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. రండి. సో మీరు చూసినట్టు అయితే మనం ఇప్పుడు లైవ్గా మనం ఒక ప్లాంట్లోకి వచ్చాము. ఈ ప్లాంట్ మీరు చూసినట్టు అయితే స్పేస్ మనకి 300 square yards ఉంది మొత్తం ఓవరాల్గా చూస్తే. ఈ ప్లాంట్ అందులో మనము షెడ్ అనేది ఒక 500 SFTలో మనం షెడ్ అనేది వేసాం అక్కడ. 500 SFTలో అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 10%లో వాళ్ళు షెడ్ వేసుకున్నారు, అందులో మిషన్స్ అనేది ప్లేస్ చేశారు. మీరు రండి, మనం చూద్దాం ఎలా మిషన్స్ ప్లేస్ చేశారో, ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. రండి. మీరు ఫస్ట్ చూసినట్టు అయితే ఇది వాషింగ్ మిషన్ అండి. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టారు, అక్కడ ఒక హైడ్రో పెట్టారు, అక్కడ ఒక డ్రైయర్ పెట్టారు. మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి షెడ్ వేసాక మనకి మిషనరీస్కి అనేది సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అండి. సివిల్ అంటే ఏం లేదండి, మిషన్స్ కింద మనం ఇలాంటి సివిల్ వర్క్స్ చేయించుకోవాలి. లైక్ ఒక బెడ్ వేయించుకోవాలి మనకి, ఏంటంటే వాటర్ తగలకుండా మనకి మిషన్కి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి లైఫ్ ఎక్కువ వేయడానికి మిషన్కి ఒక బెడ్ వేయించుకోవాలి కింద. అలానే మనకి హైడ్రో ఎక్స్ట్రాక్టర్కి కూడా ఇలా కింద ఒక బెడ్ లాంటిది వస్తుంది మీకు, అలానే డ్రైయర్కి కూడా కింద ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్లో మనకి రిక్వైర్మెంట్ అంటే ఇది మనకు ఒక ఇలాంటి ఒక MCB కావాలి, అలానే ఒక 5 kV పవర్ 3 phase ఉండాలి కంపల్సరీగా. మనకి ఇలా ఉంటే మనం పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఏ మిషన్కి దానికి, ఇంకో ఇలా సర్వర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, వాషర్ డ్రైయర్ హైడ్రో అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో మనకి ఫైనల్గా వచ్చేసి ప్లంబింగ్ అండి. మనకి ప్లంబింగ్ అంటే మనకి వాటర్, ఫ్రెష్ వాటర్ అయితే ఉంటుందో ఫ్రెష్ వాటర్ ఓవర్ ట్యాంక్ ఒకటి పెట్టుకోవాలి మీరు డైలీ. ఒక 2000 liters కెపాసిటీ ట్యాంకర్ ఒకటి పెట్టుకోవాలి, ఓవర్ ట్యాంక్. మీకు ఇక్కడ ఇన్లెట్ ఉంటుంది వాషింగ్ మిషన్లోకి పోవడానికి, వాటర్ ఇందులోకి ఇన్లెట్ అవుతుంది. అలానే వాషింగ్ అయిపోయాక వేస్టేజ్ వాటర్ వచ్చేసి మీకు ఇక్కడ డ్రైన్ అవుట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు డ్రైనేజ్కి కలుపుకోవాలి. అలానే వాషింగ్ మిషన్కి హైడ్రో కలుపుకోవాలి మీరు. ఇక్కడ మీకు ఏంటంటే డ్రైన్ అయిపోతుంది వాటర్ ఇక్కడ. సో ఇదండి ప్రాసెస్. ఈ 3 requirements ఉంటే మీకు ఫ్రీగా మనకు సెటప్ అనేది కరెక్ట్గా మనకి జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రైసెస్ చూసినట్టు అయితే మనకి ఇది వాషింగ్ మిషన్ 35 kgs అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు దాదాపు 2,50,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35 kgs హైడ్రో ఎక్స్ట్రాక్టర్, దీని కాస్ట్ వచ్చేసి 2,50,000 ఉంటుంది. అండ్ దెన్ ఫైనల్ వచ్చేసి మనకి డ్రైయర్, 35 kgs డ్రైయర్. ఈ డ్రైయర్ ప్రైస్ కూడా మీకు దాదాపు 2,50,000 ఉంటుంది. ఓవరాల్గా మీకు 7 lakhs ప్లస్ GST దాకా అవుతుంది మీకు ఈ సెటప్ కోసం. అలాగనే ఒక షెడ్కి మీకు ఇంకొక 2 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. టోటల్ ఓవరాల్గా మీకు ఒక 10 lakhs మీరు ఒక కరెక్ట్గా ప్రాపర్ సెటప్ చేసుకోవచ్చు అండ్ డైలీ 500 pieces మీరు అవుట్పుట్ చేయొచ్చు. సో మనకి ఈ 3 మిషన్స్ది మనకి సైకిల్ టైం వచ్చేసరికి దీనిది ఒకటి 45 minutes ఉంటుంది, దీనిది ఒక 5 minutes ఉంటుంది. అండ్ సిమిలర్లీ డ్రైయర్ది కూడా 40 minutes ఉంటుంది. అంటే మీకు గంటకు ఒక సైకిల్ చేసుకోవచ్చు డైలీ మీరు, లైక్ పర్ 8 hours మీరు 8 cycles చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ది లోడ్ చూసేంతవరకు అయితే మనకి ఇది వచ్చేసి 35 kgs కెపాసిటీ అండి. మనం ఇందులో ఒక సైకిల్లో మినిమం 60 pieces వేసుకోవచ్చు, 60 to 65 pieces. అంటే మీరు 1 hour మీరు 65 pieces వాష్ చేసుకున్నా మీరు అలా ఇంటూ 9 cycles, 8 cycles to 9 cycles చేసుకుంటే డైలీ 450 to 500 pieces మీరు వాషింగ్ చేయొచ్చు, మీరు ప్రాసెస్ చేయొచ్చు ఈ 3 మిషన్స్లో. సిమిలర్లీ వాషింగ్ అయిపోయినాక సిమిలర్లీ అలాగే మనకి హైడ్రోకి షిఫ్ట్ అవుతుంది, హైడ్రో నుంచి మళ్ళీ దాన్ని డైరెక్ట్లీ టు డ్రైయర్ షిఫ్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 మిషన్స్ అండి. సో ఈ మిషన్స్ కొన్నాక మన టర్న్ ఓవర్ విషయానికి వస్తే ఎలా ఉంటుందో నేను చెప్తానండి. మనకి డైలీ దాదాపు ఇందులో 500 pieces వాషింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ రేపు మార్కెట్లో పర్ పీస్ 50 rupees ఉంది వాష్ అండ్ ఐరనింగ్కి. అదే మీరు 1 pair అనుకుంటే 100 rupees లెక్కన ఉంది. సో మీరు అలా మీరు 1 pair లెక్కన చూస్తే కానీ డైలీ 500 pieces అంటే మీరు రఫ్గా మీరు 25,000 పర్ డే మీరు ఎర్న్ చేసుకోవచ్చు, మీ టర్న్ ఓవర్ అవుతుంది. అలానే మీరు మంత్లీ చూసుకున్నట్టయితే ఒక 7 lakhs దాకా మీకు ఎస్టిమేషన్ అవుతుంది, ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ అవుతుంది. మీరు 7 lakhs మీ టర్న్ ఓవర్ అయినా కానీ రఫ్గా మీరు మీ లేబర్స్, మీ ఎలక్ట్రిసిటీ బిల్స్, లైక్ షెడ్ రెంట్స్ కానీ, ఇంకా కెమికల్స్కి, వాటర్కి, ట్రాన్స్పోర్ట్కి ఇవన్నీ తీసేసినా కానీ, మీరు మిస్లీనియస్ ఇవన్నీ తీసేసినా కానీ ఒక 3 lakhs పోయినా కానీ మీకు 3,50,000 దాకా రఫ్గా మార్జిన్గా మీ ప్రాఫిట్ ఉంటుంది. సో మీరు చూసినట్టు అయితే ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 3 lakhs మనం 1 month ఎర్న్ చేయడం అనేది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. మీరు దయచేసి ఆలోచించండి, మీరు రండి, మేము ఇంకా ప్లాన్స్ ఇస్తాం మేము దీని గురించి. సో ఇలా నేను చెప్పినట్టు మీరు 100% లోడ్తో మీరు మీరు కరెక్ట్గా మీరు టర్న్ ఓవర్ చేశారనుకోండి 7 lakhs దాకా, మీకు 3 lakhs మిగిలినట్టు అయితే మీకు రఫ్లీ 3 to 4 months మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్స్ వస్తాయి. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు వచ్చేసి మనం ఈ సైట్ ఓనర్తో ఉన్నామండి. ఈ మిషనరీస్ అంతా పర్చేస్ చేసి షెడ్ అంతా మనకి వేయించుకునే వెళ్తుంది. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ సార్. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు ఈ లాండ్రీ బిజినెస్లోకి వచ్చి? నేను లాండ్రీ బిజినెస్లోకి వచ్చి 15 years అవుతుంది సార్. కానీ మీ దగ్గర అకౌంట్మెంట్ తీసుకొని 5 years అవుతుంది. 5 years అవుతుంది మిషన్ తీసుకొని. మిషన్ తీసుకొని
5 years. సో డైలీ లోడ్ ఎంత ఉంటుంది సార్? స్టార్టింగ్ నాకు 50, 100, 150, 150 వరకు వచ్చేది. ఇప్పుడు జనరల్గా నాకు డైలీ ఇంత తగ్గకుండా 450 పైన 500 పీసెస్ పర్ డే వస్తుంది. ఎంతసేపు పడుతుంది సార్ మీకు 500 పీసెస్? మీరు వాష్ చేయాలి 1 అవర్లో అయిపోతుంది సార్ నాకు. అంటే ఒక సైకిల్ 1 అవర్లో? ఒక సైకిల్ 1 అవర్లో అవుతుంది. డైలీ అంటే నేను మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5:30-6 వరకు చేస్తాను. 8 అవర్స్. ఓకే ఫైన్ సార్. సో మీరు చూసినట్టు వాషింగ్ మిషన్, హైడ్రో డ్రైయర్, డ్రైయర్ మూడు మిషన్లు తీసుకున్నారు. సో మార్కెట్లో ఎలా ఉంది సార్ ప్రైసెస్? ఇప్పుడు మనకి జత లెక్క తీసుకుంటున్నారు, ఒక పీస్ లాగా తీసుకుంటారు, పీస్ లాగా తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారు? పీస్ లెక్క తీసుకుంటే 50 రూపీస్, జత లెక్క తీసుకుంటే 100 రూపీస్ సార్. ఓకే వితౌట్ స్టార్చ్. విత్ స్టార్చ్ అయితేనేమో మీకు 120-140 కుర్తా పైజామా స్టార్చ్కి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది సార్. మీరు అలా మీరు ఒక పీస్కి 50 రూపాయలు అన్నా కానీ డైలీ 500 పీసెస్ అన్నప్పుడు మీకు రఫ్లీ 225,000 దాకా వస్తుంది. 25,000 దాకా మీకు టర్న్ ఓవర్ అవుతుంది. ఓకే సో ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు ఈ మిషన్ ఉన్నారు కదా, మీకు ఇప్పుడు మనకి మిషన్ తరువాత ఫ్రీగా మనకి మనం బట్టలు డ్యామేజ్ కావు, ఫస్ట్ ప్లస్ పాయింట్. ఇంకా మాకు వర్క్ జల్ అవుతుంది. నాకు అప్పుడు మిషనరీ తీసుకోకముందు 6-7 మంది చేసేవాళ్ళు, ఇప్పుడు 2-3 తో సరిపెట్టుకుంటారు. లేబర్ 2-3 తో సరిపెట్టుకుంటున్నాను. నాకు సర్వీస్ చాలా బాగుంది సార్ ఇది, ఎందుకంటే బట్టలు వినడానికి ఇది 80% దీంట్లో అయిపోతుంది నాకు, మిగతా 20% అందులో చేస్తుంది. దానివల్ల నాకు టైం అనేది చాలా కలిసి వస్తుంది. ఓకే టైం వేస్ట్ కాకుండా. ఓకే నాకు ఇంకోటి లేబర్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 3-4 మెంబర్స్ తోటి అయిపోతుంది నాకు. ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఏమని చెప్దాం అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా రజకులు కానీ ఎవరైనా మిషన్లు మా దగ్గర కొందాం అనుకున్నా కానీ వాళ్ళకి ఏమైనా మీరు మా తరఫు ఏం చెప్తే, మీ కంపెనీలో తీసుకున్న సంది మాకు చాలా గుడ్ విల్ ఉంది మార్కెట్లో, సర్వీస్ది సర్వీస్ మంచిగా ఉందండి, మంచిగా ఉందని చెప్పి వాడడం వల్ల మాకు ఇది కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా చేస్తారు సర్వీస్. టైం టు టైం ఇస్తున్నారు, వాషింగ్ కూడా బాగా అవుతుంది. సో చూసారు కదా అండి, మరి ఇప్పుడు కస్టమర్తో లైవ్ రివ్యూ కూడా తీసుకున్నాం. అతని సైట్ దగ్గరకు వచ్చేసి ఎలా నడుస్తుంది మిషన్, 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి ఎలా ఉంది సర్వీస్, ఎలా ఉంది ఇంకా ఆయన టర్న్ ఓవర్ అనేది ఏంటి, ఆయన ప్రాఫిట్స్ అనేది ఏంటి అనేది. సో మీరు చూడండి, ఇంకా అర్థం చేసుకోవాలంటే మీరు ఆఫీస్కి కూడా విజిట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ మేము ఇస్తామండి. సో నేను చెప్పినట్టు వచ్చేసి ఇది సర్వీస్ ఇండస్ట్రీ అండి. సర్వీస్ ఇండస్ట్రీలో మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి. కానీ ఈ సర్వీస్ ఇండస్ట్రీస్లో కొన్ని మంది ఏంటంటే మనకి 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఇది ఉంటుంది, అది అర్థం చేసుకోకుండా ఏదో నేను 2 లాక్స్ పెడతా, 1 లాక్ పెడతా, దాంతో బిజినెస్ స్టార్ట్ చేస్తా అనేది చాలా తప్పు. దీనికి మినిమం స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు ఒక 10 లాక్స్ దాకా అవుతుంది, మిషనరీ ఇంకా షెడ్ అవన్నీ కలిపేసి. సో మనకి 10 లాక్స్ అనేది మనకి ఇన్వెస్ట్ చేస్తేనే మేము అక్కడ మనకు అక్కడ నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్స్ బాగుంటాయి. అంతే తప్ప మనకి 1 లాక్ 2 లాక్స్ తోటి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేము. ఈ మార్కెట్లో పొటెన్షియల్ చాలా ఉంది, అలానే ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయల దాకా పెట్టి ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు, చాలామంది పెట్టారు కూడా అండ్ ప్రాఫిటబుల్గా నడిపిస్తున్నారు కూడా. సో ఇది 100% ఏంటంటే దిస్ ఇస్ అ ప్రాఫిటబుల్ బిజినెస్. సో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, కానీ మినిమమ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 లాక్స్ అండ్. సో ద ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే చాలా ప్రాఫిటబుల్ బిజినెస్, 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటున్నారంటే కింద డ్రాప్ లైన్లో మా మొబైల్ నెంబర్స్ ఉంటాయి, అలా మా అడ్రస్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మీరు పెడదాం అనుకుంటే ఏదో పెట్టేసి చేద్దామంటే కాదండి, కరెక్ట్గా మీరు రైట్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి అండ్ రైట్ ప్రొఫెషనల్స్ దగ్గర మీరు గైడ్లైన్స్, మా లాంటి వాళ్ళ దగ్గర మీరు గైడ్లైన్స్ తీసుకున్నారంటే కంపల్సరీ మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. సో కమ్ కాలేజ్ అండ్ ఆల్సో విజిట్ షోరూమ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి.